గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి డీ ఆఫీస్ ముందు డీ ఆఫీసులో గల మహావృక్షం పడిపోయింది రాత్రి 10 గంటలకి. దాంతో ముందే అప్రమత్తమైన మా విద్యుత్ సిబ్బంది, లైన్ స్పెట్టర్లు, లైన్ మెన్లు, మరి జూనియర్ లైన్ మెన్లు అందరూ కూడా సిబ్బంది ముందే గ్రహించి మరి నిన్న రాత్రి 8 గంటలకు ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ లైన్లు 11 కేవీ లైన్లు, ఎల్టీ లైన్స్ తొలగించడం జరిగింది. తొలగించి వినియోగదారులకు వేరే ఫీడర్ నుంచి 11 ఎల్ఎం గుట్ట ఫీడర్ నుంచి విద్యుత్ సరఫరా మరి బ్యాక్ ఫీడింగ్ ఇవ్వడం జరిగింది. మరి దీంతో భారీ నష్టాన్ని మా విద్యుత్ సంస్థకు కలగకుండా చూసుకున్నాము. అలాగే వినియోగదారులకు కూడా అంతరాయం ఏర్పడకుండా చూసుకోవడం జరిగింది. మరి దీంతో వినియోగదారులకు ఒకరోజు వరకు అంతరాయం ఏర్పడుతుండే. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్, ఖలీల్వాడీలో సరస్వతి నగర్లో ఉన్నటువంటి హాస్పిటల్స్కి, ప్రభుత్వ కార్యాలయాలకు ఒకరోజు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుండే. దీంతో ఏవైతే రాత్రి మేము లైన్స్ ఇక్కడ ఉన్నటువంటి 11 కేవీ లైన్లు, ఎల్టీ లైన్లు తీసేయడం మూలంగా మరి ఆ యొక్క నష్టాన్ని దాదాపు 4 ట్రాన్స్ఫార్మర్లు మరియు 15 పోల్ల వరకు పడిపోతుండే, ఇవన్నీ కూడా నష్టాన్ని జరగకుండా కాపాడగలిగినందుకు మా విద్యుత్ సిబ్బందికి దాదాపు 15 లక్షలు వరకు నష్టం వాటిల్తుండే. మాకు మరి ఈ నష్టాన్ని అంతటిని జరగకుండా చూసినటువంటి విద్యుత్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు, మన జిల్లా వ్యాప్తంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మన నిజామాబాద్ పట్టణంలో కూడా మరి మా ఎలక్ట్రిసిటీ విద్యుత్ సిబ్బంది మరి భారీ వర్షంలో కూడా మరి విద్యుత్ వినియోగదారులకు సేవలు అందించడానికి అహర్నిశలు రాత్రి పగలనక కష్టపడుతూ పనిచేస్తున్నారు. మరి వారందరికి కూడా ముందుగా మా విద్యుత్ సిబ్బంది కార్మికులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఇదైతే మనం ఇక్కడ నిలబడ్డామో డీఓ ఆఫీస్ ముందు, డీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, ఇవన్నీ కోఆపరేటివ్ బ్యాంక్ అన్నిటి ముందు కూడా ఉన్నటువంటి ఇక్కడ డీఓ ఆఫీస్లో పెరిగిన మహావృక్షం, దాదాపు 30-40 సంవత్సరాల మహావృక్షం మరి వంగుతూ వస్తుంది 2-3 రోజుల నుంచి. మా లైన్ మీద వంగినా నిన్న కూడా మరి భారీ వర్షంలో మరి ఒక సైడారం వేసి దాన్ని పక్కకు లైన్ను పక్కకు జరిపినాం. అయినా కానీ అది ఇంకా రాత్రి సాయంత్రం చూసేసరికి ఇంకా వంగింది. మరి అప్రమత్తమై మా విద్యుత్ సిబ్బంది, లైన్ స్పెక్టర్, లైన్ మెన్లు, లైన్ స్పెక్టర్ జేఎల్ఎంలు, ఫోర్మెన్లు అప్రమత్తమై ఇమీడియట్గా మరి ఆ చెట్టుకు అడ్డంగా ఉన్నటువంటి పడిపోతే భారీ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో మరి దానికి ఉన్న లైన్స్, 11 కేవీ లైన్లు, ఎల్టీ లైన్లు మొత్తం కూడా తీసేయడం జరిగింది. ఒకవేళ ఈ చెట్టు కనుక పడి ఉంటే, తెలియకుండా రాత్రిపూట పడి ఉంటే, మా వాళ్ళు చూడకుండా పడి ఉంటే కనుక భారీ నష్టం సంభవించేది మా సంస్థకి, విద్యుత్ సంస్థకి దాదాపు 15 లక్షల వరకు మాకు నష్టం జరుగుతుండే. ఇదే కాకుండా ఇంకా ఈ ఖలీల్వాడి, సరస్వతి నగర్, ప్రగతి నగర్ ఉన్న ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు దాదాపు ఒకరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒకరోజు కూడా మరి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండే. మొత్తం భారీ నష్టం జరగకుండా చూసినటువంటి మా విద్యుత్ సిబ్బందికి, కార్మికులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఎక్కడైనా కానీ మా వాళ్ళందరూ కూడా టౌన్లో కానీ, రూరల్ ఏరియాలో కూడా, టౌన్లో కూడా మొత్తం మా సిబ్బంది ఎప్పుడు అప్పుడు కార్మికులందరూ కూడా అప్రమత్తమై ఎక్కడ చెట్టు పడిపోయినా, లైన్లు పడిపోయినా, తెగిపోయినా కానీ ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి మరి దాన్ని రెక్టిఫై చేస్తున్నారు. వారందరికి కూడా మరి మరొకసారి కృతజ్ఞతలు, కార్మికులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ